హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి లాస్ట్ రోజు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా పోల్ అవుతున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక అలాగే ఈ రోజు ప్రోమో గురించి కొంచెం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రోమోలో చూపించిన కెప్టెన్సీ టాస్క్ మనకి ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ లో టెలికాస్ట్ అయిపోయింది. ఇక టాస్క్ చూసిన ఎవరైనా సరే ఆదిరెడ్డి 5 మార్క్ హెల్ప్ చేశాడు అని అనిపిస్తుంది. అయితే వీరిద్దరు ముందైతే డిస్కస్ చేయలేదు, కానీ టాస్క్ లో మాత్రం ఖచ్చితంగా 5 మార్క్ హెల్ప్ అయితే చేయడం జరిగింది. ఇక ఇనాయాకి ఆదిరెడ్డికి జరిగిన డిస్కషన్ లో ఆదిరెడ్డి తప్ప ఇనాయాది తప్ప అని చూస్తే అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆదిరెడ్డి కొంచెం ముందు ముందుకు వెళ్ళి మాట్లాడడం అంటే తను ఎక్కువగా ఉమెన్ కి రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ లేకుండా తను ముందు ముందుకు వెళ్ళి మాట్లాడడంలో ఆ ఒక్క పాయింట్ లో నాకు తప్పనిపించింది. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరిది కరెక్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక రేవంత్ వర్సెస్ రోహిత్ వీరిద్దరికి జరిగే డిస్కషన్ లో ఖచ్చితంగా క్లియర్ కట్ గా అందరికి అర్థమవుతుంది రోహితే కరెక్ట్ అని. ఈ టాస్క్ లో సంచాలక్ గా రేవంత్ అయితే టోటల్ గా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకనంటే బ్యాగ్స్ కింద పెట్టినందువల్లనే కీర్తిని అవుట్ చేశానని చెప్పాడు. అయితే 5 మార్క్ క్లియర్ గా కింద పెట్టింది కానీ అవుట్ చేయలేదు. ఒకవేళ కనిపించలేదా అనుకుంటే అది కనిపించకుండా ఉండే సమస్య లేదు, ఎందుకంటే క్లియర్ కట్ గా అందరూ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. ఆ బాల్స్ అన్ని మళ్ళీ బ్యాగ్ లో వేసుకోవచ్చా అని. సో ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాబట్టి అది ఖచ్చితంగా సంచాలక్ మిస్టేక్ అనే తెలుస్తుంది. సో ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, ఎందుకంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకు ఎలా అనిపించిందో అదే చెప్పడం జరిగింది. ఒకవేళ నాది ఒపీనియన్ కరెక్ట్ అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక కీర్తి ఎలిమినేషన్ కి ఒక రీజన్ ఉంది అని అంటున్నారు. బీబీ కెఫేలో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎవరు వచ్చారో వారి తరపున వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్టో చూడాలి. ఒకవేళ అదే జరిగి కీర్తిని ఎలిమినేట్ చేస్తే అది టోటల్ గా అన్ఫెయిర్ అనే చెప్పాలి, ఎందుకంటే కీర్తి కంటే లీస్ట్ ఓటింగ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి.